రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పామరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్ అన్నారు. రాపర్ల ఎంపీటీసి సభ్యులు కొనపారెడ్డి సుబ్బారావుతో కలిసి రాపర్ల ఉండరపూడి పోలవరం గ్రామాలలో విచోంగ్ తుఫాను కారణంగా నీట మునిగిన పంట పొలాలని అలాగే రైతులను పరామర్శించారు. ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, తక్షణమే దెబ్బతిన్న పంట పొలాలను అధికారులు పరిశీలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పామరు మండల అధ్యక్షులు గుంపు గంగాధర్ రావు, మండల కమిటీ సభ్యులు వేములవాడ మణికంట, గ్రామాల రైతులు పాల్గొన్నారు. నీళ్ళు పోతా చేతుల నుంచి అయిపోయింది లుంగి పై కట్టుకోండి. తీవా మన వచ్చిన తుఫానుకే మొత్తం అంతా పంట ఎత్త అయిపోయిందండి. ఓట్లు వచ్చినప్పుడు మటుకు వస్తారు అధికారు, ఒక అధికారు కూడా రాలేదు. మరి ఏం చేయాలండి? మా చేతులు ఎవరు పోయినాయండి. ఇంతవరకు ఎంఆర్ గారు పంట బోడంత నష్టపోయాము. మా పై అధికారులు మాకు తగినంత నష్టాన్ని కలిగి నష్టము చేకూర్చాలని కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు కానీ పై అధికారులు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని పరిశీలించలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మా రాపర్ల ఎంపీటీసీ కోనపల్లి సుబ్బారావు గారితో కలిసి ఈరోజు ఇక్కడ రాపర్ల ఎంపీటీసీ సెగ్మెంట్ అయిన దగ్మిల్ గ్రామంలో మొన్న మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను ఈరోజు ఇక్కడ మేము మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మేము సందర్శించడం జరిగింది. తీరా ఇక్కడ చూస్తే గత ఈ 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకి ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల ఈ రైతులనే పంట పొలాలు మునిగిపోయి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలు ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఇంత నష్టపోయినా మా ఆల్రెడీ మొత్తం మోకాళ్ళలోతు నీళ్ళలో ఈ పంట మునిగిపోయి ఆఖరికి 3 రోజులైనా ఈ ఎలా తయారైందంటే ఈ చూడండి, మొక్క మలిసిపోయినాయి. ఇంతవరకు ఇది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరో కూడా వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇంతవరకు రైతులు గోడు పట్టించుకున్న పాపం లేదు. ఇది చాలా చాలా సిగ్గుచేటు. అదే ఉంటే మేము రైతుల ప్రభుత్వం అయ్యేస్తున్నాం ఇస్తున్నాం అంటారు. అసలు ఆర్బీకేల్లో కూడా ఏమీ జరగట్లా. మేము చెప్పేది ఏంటంటే తక్షణం ఈ ప్రభుత్వం 30,000 రూపాయలు తక్షణ సాయం కింద రైతులు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే మొన్న నిన్న ఎమ్మెల్యే గారు ఏదో తూతూ మందు సుడిగాలు పర్యటన చేశారని తెలిసింది. చేసి ఆయన యాక్చువల్గా ఆయన రావాల్సి